Hi guys, this is Pawan from Competitive World, and ఇది part 4 అండి. ఆల్రెడీ మన తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో ఈ పార్ట్ లో ఇది చాప్టర్ సెకండ్. దీంట్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే ఆఫ్టర్ ద ఆపరేషన్ పోలో, ఆపరేషన్ పోలో ఇంకా లేకపోతే ఆపరేషన్ క్యాటర్పిల్ తర్వాత మన హైదరాబాద్ స్టేట్ అనేది ఇండిపెండెంట్ స్టేట్ గా ఫామ్ అయింది యాజ్ ఎ ఇండియన్ యూనియన్ గా. ఎప్పుడైతే ఫామ్ అయిందంటే 1948 17 సెప్టెంబర్ తర్వాత ఫామ్ అయిన డేట్. సెప్టెంబర్ ఈ డేట్ ఎందుకంటే 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ దాకా ఆపరేషన్ పోలో లేకపోతే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అనేది జరిగింది. తర్వాత మన నిజాం గారు డెక్కన్ రేడియో ద్వారా మన హైదరాబాద్ స్టేట్ ని ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేస్తామని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఆ డేట్ అనేది ఫిక్స్ చేశారు 17 సెప్టెంబర్ అని. తర్వాత ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ మన ఆల్ ఓవర్ ద ఇండియా ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి మంత్ 1952. ఈ మంత్ లో ఎలక్షన్స్ అనేది జరిగింది ఇండియా వైజ్ గా. హైదరాబాద్ అనేది ఇండిపెండెంట్ స్టేట్ తర్వాత, అంటే ఇది కాకముందు చాలా స్టేట్స్ అనేది కొన్ని ఇండిపెండెంట్ స్టేట్స్ గా ఉండేవి. అంటే రూల్ చేసేవారు అంటే కొంతమందికి ప్రిన్సెస్ స్టేట్ ఉండేవి, కొంతమందికి ఏమో ఇది మన బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు, అలా ఈ స్టేట్స్ అనేది డివైడ్ చేశారు. పార్టీ అనేది ఇది పార్టీ స్టేట్స్, ప్రిన్సిలీ గవర్నమెంట్ స్టేట్స్, అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని రూల్ చేశారు ఈ పార్ట్ని, పార్టీ స్టేట్స్ ని. పార్ట్ బి స్టేట్స్ అనేది ప్రిన్సిలీ గవర్నర్ స్టేట్స్, అంటే వీళ్ళు ఇండిపెండెంట్. హైదరాబాద్, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పెప్సు, రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, ఇది కేరళ అండి. ఈ పార్ట్ బి అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అయిన తర్వాత మూడు స్టేట్స్ అనేది ఇండియన్ యూనియన్ లో జాయిన్ కాలేదు. అంటే 1947 లో బ్రిటిష్ వారు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఇచ్చిన తర్వాత మూడు స్టేట్స్ అనేది అంటే వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు, ఏవైతే స్టేట్స్ ఇండిపెండెంట్ గా ఉండాలో వాళ్ళు ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఏవైతే ఇండియన్ యూనియన్ లో జాయిన్ కావాలో వాళ్ళు జాయిన్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ యూనియన్ లో పార్ట్ టూ పాకిస్తాన్ యూనియన్ లో కూడా జాయిన్ అయ్యే పాసిబిలిటీ వాళ్ళు ఇచ్చారు. అయితే మూడు స్టేట్స్ అనేవి మేము ఎక్కడ జాయిన్ కాము, మేము యాజ్ ఎ ఇండిపెండెంట్ స్టేట్ గానే ఉంటామని ప్రకటించారు. అది హైదరాబాద్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకా జూనాగర్. జూనాగర్ ఇట్ ఇస్ రాజస్థాన్. ఇది ఇక్కడ ఈ పార్ట్ జునాగర్ అనేది ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అంటే ఒక పబ్లిక్స్టిక్ అనేది, అంటే అక్కడ ఉన్న ప్రజలు ఓటేస్తారు, అంటే వాళ్ళు ఇక్కడ జాయిన్ కావాలని వాళ్ళ ఒపీనియన్ తీసుకుందామని వాళ్ళు అట్లా తీసుకున్నారు. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ అయితే హిందూస్, కానీ దీన్ని రూల్ చేసింది మాత్రం ముస్లిం. అక్కడ హిందూ పాపులేషన్ 80% ఉంటే ముస్లిం పాపులేషన్ మాత్రం 20% ఉండేది. అదే రీజన్ తోటి ఎప్పుడైతే మౌంటైన్ బెటన్ ప్లాన్ తెచ్చారో అప్పుడే మౌంటైన్ బెటన్ ప్లాన్ తెచ్చిన తర్వాత వాళ్ళకు ఆఫర్ ఇచ్చారు పబ్లిసిటీ కండక్ట్ చేద్దామని, అంటే ఓటింగ్ శాతం కండక్ట్ చేద్దామని. ఎప్పుడైతే ఆ కింగ్ తెలుసో ఇక్కడ 80% పాపులేషన్ హిందూస్ అని, ఆ హిందూస్ ఇండియన్ కే సపోర్ట్ చేస్తారని ఆయన ఎలక్షన్స్ కండక్ట్ చేయనివ్వలేదు. తర్వాత యాజ్ అ పబ్లిసిటీ ఆప్షన్ గా ఇక్కడ కూడా ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ పేరు మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే ఇక్కడ స్కిప్ చేస్తున్నాం. అది హైదరాబాద్ లో జరిగిన ఆపరేషన్ అయితే ఆపరేషన్ పోలో అండ్ క్యాటర్పిల్లర్, ఈ రెండిలో ఏ ఆప్షన్ వచ్చినా అది కరెక్టే. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్, ఎప్పుడైతే పాకిస్తాన్ కంట్రీ జమ్మూ అండ్ కాశ్మీర్ ని యాజ్ ఎ పార్ట్ గా ల్యాండ్ గ్రాంట్ తీసుకుంటుందో అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లీడర్ అయిన ఒక హిందూ కింగ్ మన జవహర్లాల్ నెహ్రూ గారికి రిక్వెస్ట్ చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్, అంటే ఇండియన్ యూనియన్ లో ఉన్నా కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి వర్తించదు, అలా పాయింట్ తీసుకొచ్చిన తర్వాతనే ఆ కింగ్ మన ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేద్దామని అప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ జరిగింది. ఇంకా జూనాగర్ అనేది ఆ కింగ్ పారిపోయారు పాకిస్తాన్ కి.
తర్వాత మన ఇండియన్ యూనియన్ కంట్రోల్ తీసుకుంది. ఇంకా పార్ట్ సి పార్ట్ డి కంట్రీస్ అండి, ఇది ఐలాండ్. ఈ పార్ట్ సి కంట్రీస్ అజ్మేర్, భోపాల్, కోగ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కోచ్ బీహార్, మణిపూర్, త్రిపుర అండ్ కచ్. ఇంకా పార్ట్ డి స్టేట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత ఆఫ్టర్ ద ఫిబ్రవరి మంత్ బుర్ల రామకృష్ణ గారి గవర్నమెంట్ ఫామ్ అయింది ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో. ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ఓన్లీ మన హైదరాబాద్ కే వర్తించలేదు, మహారాష్ట్రలో 5 డిస్ట్రిక్ట్స్, ఇంకా కన్నడలో 3 డిస్ట్రిక్ట్స్ మెర్జ్ అయ్యి హైదరాబాద్ స్టేట్ గా ఉండేది. తెలంగాణలో 8 డిస్ట్రిక్ట్స్ ఉండేవి, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి అప్పుడు ఒకటే డిస్ట్రిక్ట్ ఉండేది రెండు కలిపి, తర్వాత వరంగల్ అండ్ ఖమ్మం, తర్వాత ఖమ్మం బైఫరికేషన్ అయింది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గా, తర్వాత కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ. మోస్ట్ ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది ముల్కీ అడ్మినిస్ట్రేషన్ లో నల్గొండ అండ్ వరంగల్ అండ్ కరీంనగర్. ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. తర్వాత 8 డిస్ట్రిక్ట్స్ కి 95 లెజిస్లేచర్స్ అనేవి ఉండే, అంటే ఎమ్మెల్యే సీట్స్. ఇంకా మరత్వాడ అంటే మహారాష్ట్ర డివిజన్ లో నాందేడ్, ఉస్మానాబాద్, పర్బానీ, వేరార్, ఔరంగాబాద్, ఈ 5 డిస్ట్రిక్ట్స్ కి ఒక 44 లెజిస్లేచర్స్ ఉండేవి. అండ్ కన్నడ స్టేట్ అంటే కర్ణాటక స్టేట్ లో 3 డిస్ట్రిక్ట్స్ ఉండేవి, రాయచూర్, బీదర్ అండ్ గుల్బర్గా. ఈ 3 స్టేట్స్ కి 34 లెజిస్లేచర్స్ ఉండేవి. ఇంకా పార్టీ వైజ్ పొజిషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది, కానీ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి వచ్చింది మహారాష్ట్ర అండ్ కన్నడ డిస్ట్రిక్ట్ నుంచి. తెలంగాణలో అయితే పీడిఎఫ్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్. పీడిఎఫ్ పార్టీ తెలంగాణలో మేజర్ సీట్స్ అన్ని గ్రాబ్ చేసేవి. రీజన్ ఏంటిదంటే దాంట్లో మెయిన్ పర్సన్, ప్రామినెంట్ రోల్ ప్లే చేసే పర్సన్ రావి నారాయణ రెడ్డి గారు, ఆయన సిపిఐ పర్సన్. ఇక్కడ ఎలక్షన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 93 సీట్స్, పీడిఎఫ్ 42 సీట్స్, సోషలిస్ట్ పార్టీ 11 సీట్స్, పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ 40, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ 5, ఇండిపెండెంట్ 14 సీట్స్ గెలిచాయి. మొత్తం 195 లెజిస్లేచర్స్. రావినారాయణ రెడ్డి గారు నల్గొండ డిస్ట్రిక్ట్ లో విన్ అయ్యారు. ఈయన కంటెస్ట్ చేసిన పార్టీ పీడిఎఫ్, కానీ ఈయన అంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిన పార్టీ సిపిఐ. రీజన్ ఏంటిదంటే ఈయన పీడిఎఫ్ పార్టీలో ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి అప్పుడు ద యూనియన్ గవర్నమెంట్ ఆ టైంలో సిపిఐ పార్టీని బ్యాన్ చేసింది, అదే రీజన్ తోటి పీడిఎఫ్ పార్టీలో రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఈయన మెజార్టీ ఆ టైంలో 1952 ఎలక్షన్స్ లో ఇండియాలోనే హైయెస్ట్ రావి నారాయణ రెడ్డి గారి మెజార్టీ. ఇంకా అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ హ్యాండ్ కాదండి, డబుల్ బుల్. ఇక్కడ ఇమేజ్ ఉంది చూసుకోండి, డబుల్ బుల్ ఇమేజ్. లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ 1952 లీడర్ స్వామి రమానంద్ తీర్థ గారు. లాస్ట్ క్లాస్ డిస్కస్ చేశాము, అంటే మన ఎడ్యుకేషన్ గాంధీజీ భూధర్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు ప్రోత్సహించారు, సార్ వినోబా భావే గారిని, స్వామి రమానంద్ తీర్థ గారు లీడర్ కాంగ్రెస్. అప్పుడు ఆ టైంలో 1952 ఎలక్షన్ లో లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అయితే స్వామి రమానంద్ తీర్థ గారు. ఇంకా బుర్ల రామకృష్ణారావు గారి క్యాబినెట్, బుర్ల రామకృష్ణారావు గారు సీఎం, దిగంబర్ రావు హోమ్ మినిస్టర్, జిఎస్ మేల్కోట ఫినాన్స్, కేవి రంగారెడ్డి ఎక్సైజ్, మర్రి చెన్నారెడ్డి సివిల్ సప్లైస్ అండ్ అగ్రికల్చర్, అన్నారావు గారు లోకల్ అడ్మినిస్ట్రేషన్, బీబి రాజు గారు లేబర్. ఈయనకు ప్రత్యేకత ఉంది, ఈయన గురించి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది లాస్ట్ లో. వినాయక్ రావు ఇండస్ట్రీస్ అండ్ లేబర్, దేవిసింగ్ చౌహాన్ రూరల్ డెవలప్మెంట్, శంకర్ సోషల్ వెల్ఫేర్, పూల్చంద్ గాంధీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, అండ్ నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్.
అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ ఏంటంటే అపోజిషన్ పార్టీ పీడిఎఫ్ 42 సీట్స్ గెలిచాయి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరంటే విడి దేశపాండే గారు, స్పీకర్ కాశీనాథ్ రావు విద్య, ఇది చాలా ఇంపార్టెంట్, కాశీనాథ్ రావు విద్య గారు, డిప్యూటీ స్పీకర్ పంపన గౌడ్, ప్రోటం స్పీకర్ ఎం నరసింహారావు. ప్రోటం స్పీకర్ గురించి వినోద్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ద ఆంధ్ర లీడర్ హూ ఈజ్ ఇన్ బుర్లా మినిస్టర్, బుర్లా రావు రామకృష్ణారావు గారి మినిస్టర్లో ఎవరున్నారు, బిపి రాజువా, శంకర్, లేకపోతే దేవసింగ్ చౌహాన్ అండ్ జిఎస్ మొల్కటే. ఇది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ముల్కీ అజిస్టేషన్ ఇన్ 1952 అంటే ద ఫస్ట్ ముల్కీ మూమెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో ముల్కీ అజిస్టేషన్ ఆఫ్టర్ ద ఎలక్షన్ అంటే 1952 తర్వాత, ఇండియా మన హైదరాబాద్ స్టేట్ అనేది మెర్జ్ అయిన తర్వాత ఇండియన్ యూనియన్లో ఫస్ట్ ముల్కీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ డిస్ట్రిక్ట్ పేరు చెప్పండి, లేకపోతే ఆప్షన్లో పెట్టండి, కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ క్లాస్ ఆన్ ముల్కీ అజిటేషన్ 1952 తర్వాత వరంగల్ ఇంకా రవీంద్రనాథ్ హంగర్ స్ట్రైక్ ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.